తిరుపతి జిల్లా సులూరుపేట పట్టణంలోని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఎదుట మాజీ కేంద్ర మంత్రి చింతామోహన్ ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ శ్రేణులు నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేంద్రంలో ఉన్న బీజేపీ పార్టీ మంత్రులు ప్రతి చిన్న పనికి లంచం లేనిదే సంతకం పెట్టడం లేదన్నారు. బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ప్రధాని మోదీ దయ వల్ల అవినీతి విపరీతంగా పెరిగిపోయిందని ఎద్దేవా చేశారు. బీజేపీ మంత్రులు నాయకులు 14,000 కోట్ల రూపాయల అవినీతి సొమ్మును ఎలక్ట్రోల్ బాండ్ల ద్వారా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో దాచుకోవడంతో వారి అవినీతి బట్టబయలైందని చింతామోహన్ ఆరోపించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నేతలు కార్యకర్తలు పాల్గొన్నారు. ఎక్కడ పట్టినా అప్పులు కనిపిస్తా ఉన్నాయి. అప్పులు కూడా ప్రతి ఇంట్లో అప్పులు, మామూలు అప్పులు కాదు, రూపాయి వడ్డీ కాదు, 3 రూపాయల వడ్డీలు, కొన్ని దగ్గరలో 10 రూపాయలు 5 రూపాయల వడ్డీలు కనిపిస్తా ఉన్నాయి. దేశంలో ఎక్కువ ఆవేదన కనిపిస్తా ఉంది. సామాన్య కుటుంబాల్లో, మధ్యతరగతి కుటుంబాల్లో బాగా ఆవేదన కనిపిస్తా ఉంది. ఎవరు ఈరోజు సంతోషంగా లేరు దేశంలో. 140 కోట్ల మంది ప్రజల్లో కనీసం 1-2 కోట్ల మంది సంతోషంగా ఉంటారేమో, కానీ దాదాపుగా 89% 80-90% ప్రజలు ఈరోజు సంతోషంగా లేరు. కారణం భారతీయ జనతా పార్టీ. ఈ భారతీయ జనతా పార్టీ ఆలోచనల ప్రకారంగా భారతదేశంలో అప్పులు బాగా పెరిగిపోయినాయి, ఆకలి కూడా బాగా పెరిగిపోయింది. మరి బ్యాంకులు, బ్యాంకులను ఇందిరాగాంధీ గారు జాతీయం చేశారు. ఈ బ్యాంకులు జాతీయం చేసినటువంటి బ్యాంకులు రైతులకు అప్పు ఇవ్వటం లేదు, సామాన్యులకు అప్పు ఇవ్వటం లేదు, మరి నిరుద్యోగులకు అప్పు ఇవ్వటం లేదు. ఎవరికి అప్పు ఇవ్వకుండా కోటీశ్వరులకు మాత్రమే అప్పులు ఇచ్చుకుంటూ పోతా ఉంది. మరి కోటీశ్వరులు తీసుకున్న డబ్బు కూడా తోసేస్తున్నారు. అదే నిన్నగాక మొన్న మరి హైదరాబాదులో మరి ఒక మంత్రి దగ్గర ఒక గన్మ్యాన్ పనిచేస్తున్నాడు. ఆ గన్మ్యాన్ 3 లక్షలు అప్పులు తీసుకున్నాడు. 3 లక్షలు అప్పు తీసుకుంటే 7 లక్షలు వడ్డీ వేశారు. మరి 3 లక్షలు అప్పు కట్టేశాడు నీతిగా నిజాయితీగా, కానీ బ్యాంకులు గట్టిగా పట్టుకున్నాయి. ఆ వడ్డీ కట్టావా సస్తావా అని అంటే చివరికి సొంత కూతురు ముందే మరి సబిత ఇంద్రారెడ్డి గన్మ్యాన్ గన్ తీసుకొని కాల్చుకొని చచ్చిపోయాడు అక్కడికి. అంటే బ్యాంకులు చాలా కఠినంగా ఉన్నాయి, పేదవాళ్ల పక్షంలో లేరు. ఈరోజు కోటీశ్వరుల వైపు చూస్తూ ఉన్నాయి, పరిగిస్తూ ఉన్నాయి బ్యాంకులు. బ్యాంకులు ఒకప్పుడు చాలా పారదర్శకంగా ఉండేది. బ్యాంకుల్లో ఈరోజు పారదర్శకత లేదు, పూర్తిగా పారదర్శకత కనిపించటం లేదు. మరి బ్యాంకుల్లో పారదర్శకత అరుంధతి నక్షత్రం లాగా తయారైపోయింది ఈరోజు. మరి ఏంటి, ఏం జరుగుతూ ఉంది బ్యాంకుల్లో? భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రతి ఫైలు పైన డబ్బు తీస్తున్నారు. ఈరోజు కేంద్రంలో మంత్రులు తలుపులు వేసుకొని తీసుకుంటున్నారు డబ్బులు. ఏ ఒక్క ఫైలు కూడా డబ్బు లేకుండా పని కావటం లేదు. కేంద్ర మంత్రులు, ఒకప్పుడు కాంగ్రెస్లో మంత్రులు ఉంటే చూసి చూడనట్టు ఏదో ఒకటి అరా ఎక్కడో తీసుకుంటుంటే చూసేవాళ్ళం, చిలక్కొట్లు కొట్టేవాళ్ళు మంత్రులు ఆ రోజుల్లో కాంగ్రెస్ పార్టీలో, కాంగ్రెస్ ప్రభుత్వంలో. ఈరోజు అట్ట కాదు, మంత్రులు తలుపులేసేసి పిఎల్ దగ్గర నుంచి ప్రతి ఫైలు పైన డబ్బు దండుకుంటున్నారు. ఆవు పాలు బిండినట్టు బిండేస్తున్నారు. ఆయన చెప్తుంటాడు ఒక ఆయన, నీతివంతుణ్ణి నేను, మా పార్టీలో అవినీతి లేదు లేదు లేదని. అవినీతి పూర్తి మయం భారతీయ జనతా పార్టీ, జనతా పార్టీ ప్రభుత్వంలో అవినీతి అంతా ఇంత కాదు. మరి అంతకుముందు చీమంతా మరి ఆ రోజు ఉండుంటే మరి చింతగింజంత అవినీతి ఉంటే కాంగ్రెస్ ప్రభుత్వంలో ఈరోజు ఏనుగంత అవినీతి కనిపిస్తూ ఉంది. మరి ప్రతి ఒక్కరు డబ్బులు గుంజేస్తున్నారు. మనకి ఇక్కడ కనపడటం లేదు, వాళ్ళు అధికారంలో లేరు కాబట్టి. అక్కడ ఢిల్లీలో ఇదే పని, ప్రతి చిన్న దానికి కూడా డబ్బు తీసుకుంటున్నారు కేంద్రంలో మంత్రులు. మరి అవినీతి మయం అయిపోయింది ఈరోజు భారతీయ జనతా పార్టీ. ముఖ్యంగా ఎలక్టరల్ బాండ్లు ఎక్కడ లేనిది కొత్తగా మేము వింటున్నాం, మేము చూడలే ఇప్పటిదాకా. ఎలక్టరల్ బాండ్లు పేరు పెట్టి ముడుపులు ఎలక్టరల్ బాండ్లు రూపంలో తీసుకొని వచ్చి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలోనే పెట్టారు. దాదాపుగా 10 బ్యాంకులు పైన ఉన్నాయి కదా, అన్ని బ్యాంకుల్లో పెట్టుకోవచ్చు కదా.
మరి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలోనే ఈ ముడుపులు తీసుకొని వచ్చి 14,000 కోట్ల రూపాయలు 10 రూపాయలు కాదు కోటి రూపాయలు కాదు 2 కోట్లు కాదు 100 కోట్లు కాదు 14,000 కోట్ల రూపాయల డబ్బును స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో 3 సంవత్సరాలుగా దాచిపెట్టున్నారు బ్యాంకులు పారదర్శకంగా ఉండాలి ఎందుకు పారదర్శకంగా లేదని సిఎండి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాని నేను సూటిగా అడుగుతున్నా ఈ రోజు ఏమి ఎందుకు పారదర్శకంగా లేరు ఎవరు డబ్బు ఇది ముడుపుల డబ్బును మీరు ఎందుకు దాచిపెట్టారు ఆ రోజుల్లో స్విట్జర్లాండ్ లో దాచిపెట్టే వాళ్ళనే వాళ్ళు ఇప్పుడు అక్కడ ఇక్కడ లేదు బరి దగ్గిచ్చింది భారతీయ జనతా పార్టీ పోయి డబ్బంతా ఎత్తుకొచ్చి స్టేట్ బ్యాంక్ లో పెట్టేశారు బయట పట్టుపోయింది ఈ రోజు పట్టుపడ్డారు మేము అడుగుతున్నాం భారతీయ జనతా పార్టీని 14,000 కోట్ల రూపాయలు దొంగ డబ్బు ముడుపుల రూపంలో ఎలక్షన్ బాండ్ రూపంలో దాచిపెట్టుకున్న డబ్బు బయట పెట్టమని మీకు 14,000 కోట్ల రూపాయలు భారతీయ జనతా పార్టీకి ఎవరిచ్చారు ఎందుకు ఇచ్చారు ఎప్పుడు ఇచ్చారు ఈ వివరాలు చెప్పమని మేము కాంగ్రెస్ పార్టీ తరఫున బ్యాంక్ ముందు వచ్చి సూళ్ళూరుపేట స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ముందు వచ్చి మేము అడుగుతున్నాం మరి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తప్పనిసరిగా 10 రోజుల్లో ఖచ్చితంగా బ్యాంకుల్లో దాచిపెట్టినటువంటి ముడుపుల వివరాలు మాకు తెలియజేయాలని మేము అడుగుతున్నాం తెలియజేయకపోతే తప్పు పడతాం తప్పు మీది మరి బ్యాంకుల్లో ఏంది అవినీతి డబ్బేంది ముడుపులేంది ఎలక్షన్ బాండ్లేంది భారతీయ జనతా పార్టీ ఏంది మరి ఎందుకు దాచిపెట్టింది డబ్బు మీరెందుకు బయట పెట్టడం లేదు మిమ్మల్ని సిఎండీలు చేసింది దొంగ డబ్బులు దాచిపెడితే దాన్ని దాపిరకంగా మరి దాచేదానికా సిఎండీ అంటే ఎందుకు ఈ సిఎండీలు మరి ఉద్యోగ సంఘాలు ఉన్నాయి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో మంచి సంఘాలు చాలా బాగా మేము వాళ్ళని మేము అభినందిస్తుంటాం వాళ్ళ విషయాల్లో వాళ్ళకి అన్యాయం జరుగుతుంటే మేము కూడా వాళ్ళకి న్యాయం చేయాలని మేము కూడా అడుగుతుంటున్నాం మరి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ఉన్నటువంటి ఉద్యోగ సంఘాలను కూడా మేము ప్రశ్నిస్తున్నాం మీ యాజమాన్యం పైన మీరు ఖచ్చితంగా మీరు ఒత్తిడి పెట్టి ఈరోజు వచ్చి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకు ఒకప్పుడు చాలా మంచి పేరు ఉండేది ఈరోజు ఆ మంచి పేరు మళ్ళా తిరిగి వచ్చేదాని కొరగా పెట్టినటువంటి ముడుపులను ఈరోజు సుప్రీంకోర్టు అడుగుతా ఉంది ఈ ముడుపులు డబ్బులు ఎక్కడ ఉన్నాయి ఎంత ఉన్నాయి బయట పెడతారా అని అంటే మరి భారతీయ జనతా పార్టీ మేము పెట్టలేము అంటుంది దొంగ డబ్బు దాచుకుంది కాబట్టి దొంగల పేర్లన్నీ బయట వస్తాయి కాబట్టి మేము పెట్టలేము అని భారతీయ జనతా పార్టీ సుప్రీంకోర్టులో అఫిడవిట్టేసింది మరి ఇంత జరుగుతూ ఉంది తెలియనట్టుగా 3 సంవత్సరాల్లో దాచిపెట్టినటువంటి డబ్బుని మేము బయట పెట్టాలి స్విట్జర్లాండ్ బ్యాంకులో డబ్బులు కాదు ఇప్పుడు ఆ స్టేట్ బ్యాంకులో ఉండేటువంటి ముడుపుల డబ్బుల్ని భారతీయ జనతా పార్టీకి ఎవరిచ్చారన్న విషయాన్ని బయట పెట్టమని మేము అడుగుతున్నాం వనకం నెల్లూరు నేను మీ మెరీన్ బీర్జా సింహాపురి అందాల శోభ కాంచీపురం నుంచి ఇప్పుడు మన నెల్లూరులో కాంచీపురం మురుగన్ సిల్క్స్ 4 అంతస్తుల మెగా ఫ్యామిలీ షాపింగ్ మాల్ గ్రాండ్ లాంచ్ చేయడానికి నేను వస్తున్నాను మన నెల్లూరులో ఈ నవంబర్ 8 at 10 AM ఆంధ్రప్రదేశ్ తమిళనాడు తెలంగాణ ఇప్పుడు 4th బ్రాంచ్ మన నెల్లూరులో మగుటం లేఅవుట్ మన కాంచీపురం మురుగన్ సిల్క్స్ డోంట్ ఫర్గెట్ నవంబర్ 8 10 AM ఇక ప్రతిరోజు ఫెస్టివల్ డోంట్ మిస్ ద ఇనాగురల్ ఆఫర్స్ ఐమ్ సో ఎక్సైటెడ్ టు సీ యు ఆల్ దేర్ సింహపురికి అందాల శోభ ప్రముఖ సినీ తార మెహరీన్ కౌర్ చే నవంబర్ 8న బ్రహ్మాండమైన ప్రారంభం కాంచీపురం మురుగన్ సిల్క్స్ మాగుంట లేఅవుట్ లెక్చరర్స్ కాలనీ నెల్లూరు అద్భుతమైన ప్రారంభోత్సవ ఆఫర్స్ మిస్ కాకండి